ఆంధ్ర రాష్ట్రంలో ఫుల్ స్టాప్ వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లోకేష్ అన్న ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నేను నా లైఫ్ లో జరుగుతున్న సిచ్యువేషన్ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా మీ దగ్గర. నేను నా పేరు శరణ్య, వేము కాలేజ్ లో చదువుతున్నా. మా కాలేజ్ వ్యాన్ అఫోర్డ్ చేయలేకపోతున్నాను, నేను ఫీజ్ కట్టలేకపోతున్నా. ఇప్పుడు గవర్నమెంట్ బస్సెస్ లో రావాలి అనుకుంటే ఫ్రీక్వెంట్ గా బస్ చార్జెస్ స్పెండ్ చేస్తున్నారు కదా, అది ఫ్రీ బస్ పాసెస్ 10th క్లాస్ వరకే ఇస్తున్నారు. అది ఇంజనీరింగ్ వరకు మీరు ఇవ్వగలరా? అదే టీడీపీ గవర్నమెంట్ వస్తే మీరు ఇవ్వగలరా? ముప్పై సెకండ్ లో రెండు ప్రశ్నలు అడిగారు, సో నాకు 180 సెకండ్స్ ఉంటుందా? ఇప్పుడు ఒక్కట్లేదా? ఎవరు మా ఫీ రీఎంబర్స్మెంట్ అనేది చాలా ఇప్పుడు మొత్తం పడుకోబెట్టేశారు. విద్యా దీవెన, వసంతి దీవెన అని మీకు 10,000 రూపాయలు అకౌంట్లో వేసేసి మీరు దారి ఎత్తుక్కోండి అన్నారు. కాలేజీలో మీరు 35,000 నుంచి 38,000 రూపాయలు ఫీ. సో ఆ 28,000 రూపాయలు ఎవరు కట్టాలి? ఇప్పుడు మీరు కట్టాలి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే మీకు ఏకంగా దీనివల్ల 100,000 రూపాయలు మీకు భారం పడిపోతుంది 4 సంవత్సరాలు. 1 లాక్ ఏ ప్రభుత్వం ఇట్లా చేయలేదు. విద్యా దీవెన, వసతి దీవెన ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్లెస్ ప్రోగ్రామ్. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ప్రోగ్రామ్ ని మేము రద్దు చేసి డైరెక్ట్ గా మీకు సంబంధం లేకుండా ఫీ మేము కట్టాల్సింది డైరెక్ట్ గా. ఆ ఫీ మేము డైరెక్ట్ గా ఇంజనీరింగ్ కాలేజెస్ కి, డిగ్రీ కళాశాలకి, మెడికల్ కాలేజెస్ కి డైరెక్ట్ ఇస్తాం. మీరు హాయిగా మీ తల్లిదండ్రులకు ఎలాంటి టెన్షన్ లేకుండా మిమ్మల్ని కాలేజెస్ పంపించవచ్చు. ఇప్పుడు హాల్ టికెట్ కి కావాలంటే డబ్బులు మీరు కడుతున్నారు. మొత్తం బాగా చదివి మార్క్ లిస్ట్ గ్రాడ్యుయేట్ అయి మార్క్ లిస్ట్ రావాలంటే మీకు ఇవ్వట్లేదు. 100,000 రూపాయలు మీరు బాకీ ఉన్నారు, ఆ 100,000 రూపాయలు మీరు కట్టండి, అప్పుడే మీకు మార్క్ లిస్ట్ ఇస్తా అంటున్నారు. ఇది వెరీ అన్ఫేర్. ఏ ప్రభుత్వం ఇటు చేయలేదు. మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్లెస్ ప్రోగ్రామ్. వి విల్ రిమూవ్ ఇట్ డైరెక్ట్ గా కాలేజీలకి. మేమే డబ్బులు ఇస్తాం, దాంట్లో ఎలాంటి సందేహం. బస్ పాసెస్ ది బ్రిలియంట్ ఐడియా, వి విల్ పుట్ ఇట్ ఇన్ అవర్ మేనిఫెస్టో. అంతేకాకుండా 3 సంవత్సరాలు 9 నెలల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. 3 టైమ్స్ 10 రూపాయలు అయ్యే ఛార్జ్ ఇప్పుడు 40 రూపాయలు అవుతుంది. ఆర్టీసీ ఎందుకండి? పేదవాళ్ళు ఆగి తిరిగేదానికి, కనెక్టివిటీ, రూరల్ కనెక్టివిటీకి పెట్టింది ఆర్టీసీ. ఇప్పుడు ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి ఆర్టీసీ అవసరంలా, ప్రైవేట్ సర్వీసెస్ దండిగా ఉంటాయి. ఎక్కడైతే సర్వీస్ లేదో అక్కడికి ఆర్టీసీ పెడతారు ఎవరన్నా. కానీ ఆ ఆర్టీసీనే పేదవాళ్ళకి దూరం చేస్తున్నారు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. నా అభిప్రాయం ప్రకారం ఆర్టీసీ బస్ ఛార్జ్ కూడా తగ్గించారు. అది ఎట్ట తగ్గుతుందంటే పెట్రోల్ డీజిల్ పైన వేసే పన్ను తగ్గిస్తే. ఆంధ్ర కర్ణాటకకి డీజిల్ ఎంత తేడా ఉందో తెలుసా మీకు? ఒక లీటర్ డీజిల్ గెస్ట్ చేయండి, 11 రూపాయలు. 11 రూపీస్ ఇక్కడ 100 రూపాయలు అవుతాయి డీజిల్, అక్కడ 89 రూపాయలు ఒక లీటర్ డీజిల్. దానివల్ల చూడండి ఎంత ఇబ్బంది పడుతుంది. దానివల్లనే ఈరోజు అన్ని ధరలు పెరిగిపోయినాయి, నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగిపోయాయి. సో ఇది పోవాలి, ఆ పన్ను తగ్గిస్తాం మేము, అప్పుడే ఆర్టీసీ ఛార్జీలు కూడా మనం తగ్గించుకోగలుగుతాం. హలో, నా పేరు సాయిరామ్, నేను పాకాల మండలం నుంచి.